మిరపకాయ బజ్జీ చేసుకుందామండి. పక్కన ఆనియన్ బజ్జీ కూడా చేసుకుందాం. ఇది 300 గ్రాములు. దానికి శనగపిండి అండి 1/2 కేజీ పిండి. ఇదిగోండి ఇది సోడా గుడ్డ అండి. ఇంకా కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకుంటారు, మనం అంత అవసరం లేదండి. జీరా పౌడర్, ఏపీ జీరా పౌడరు, వాము, సాల్ట్ అండి. వాటర్ వేసి కలుపుకోవాలి, తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. క్రిస్పీ కోసం కొంచెం బియ్య పిండి వేస్తున్నానండి. క్రిస్పీ కోసం నూనె కూడా అంత లాగదండి. ఇది బియ్య పిండి వేస్తారు అంతేనండి. ఇదిగోండి పిండి ఈ రకంగా కలుపుకోవాలండి. ఇంకా చిక్కగా కలుపుకుంటే బాగా లావుగా వచ్చేస్తాయి. ఈ రకంగా కలుపుకోవాలి. మీకు లావుగా కావాలి అంటే చిక్కగా కలుపుకోండి. పిండి పక్కన పెట్టాలి. ఇప్పుడు మిరపకాయలు పని చూద్దాం. ఇది ఉసిరికాయ పేస్ట్ అండి. ఇప్పుడు ఇంత వేస్తున్నానండి ఉసిరికాయ పేస్టు. ఇది ఎలా తయారు చేశానంటే, ఉసిరికాయలు సీజన్ అప్పుడు ఉసిరికాయలన్నీ మొత్తం కొట్టేసి దంచేసి తొక్క పిక్కలన్నీ తీసేసి ఆ పేస్ట్లోని ఆ కూరలాగా ఉంటుంది కదా, అందులో పసుపును కారం ఇంగువ కలిపేసి పక్కన పెట్టిందండి. అంటే ఇంచుమించుగా ఇది 5 నెలల క్రితం. కొంచెం చింతపండు కూడా వెయ్యాలండి, కొంచెం పసుపు కలర్కి. పచ్చి నువ్వులండి, పల్లీలు చొక్క తీసింది వేపిన పల్లీలు, ఇది పుట్నాలు, ఒక మిరపకాయ, కొంచెం జీరా పౌడర్. జీరా పౌడరు వాము ఎందుకు వేస్తున్నామంటే మనకు గ్యాస్ రాదు, ఎన్ని బజ్జీలు తిన్నా గ్యాస్ రాదు, తర్వాత ఏమో టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుందండి. మనం ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూడు, అంటే ఉసిరికాయలో సాల్ట్ వేసిందే, కొంచెం నీళ్ళు వేయలేదండి. వాటర్ వేసుకోవాలండి, నలిగిపోయింది మెత్తగా. ఎక్కడ మీరు తిని ఉండరండి, అంత టేస్ట్గా ఉంటాయి బజ్జీలు. మనకి ఈ పేస్ట్ అన్నది చాలా టేస్ట్గా చేసుకున్నామండి. ఈ పేస్ట్ని మనం మిరపకాయలో కూరాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంది. ఇంత అంత కాదు టేస్ట్ అంటే, ఇలా ఒక అన్నంలో వేసుకునే మంచి టేస్ట్ అయిన పచ్చళ్ళ తయారైందనమాట. ఈ రకంగా మిరపకాయ బజ్జీ ఎవరు చేయరండి, నేనే ఆలోచించి చేశానండి. మనం ఉసిరికాయ కలపడం వల్ల చాలా చాలా టేస్ట్గా ఉందండి. ఇందులోని నూలు పప్పు, పల్లీలు, పుట్నాల పప్పు, ఒక మిరపకాయ ఇవన్నీ వేసాం కదా, ఇది ఒక రకం టేస్ట్ అయిన పచ్చళ్ళ తయారైంది. ఇది మనం ఇప్పుడు ఇట్లో పెట్టుకుందాము. ఉసిరికాయ అందరి దగ్గర ఉండకపోవచ్చండి. ఉసిరికాయ లేకపోతే పచ్చి ఉసిరికాయలు వేయచ్చు. పచ్చి ఉసిరికాయ కూడా లేకపోతే చింతపండు వేయండి. తగినంత చింతపండు వేయండి. ఇదిగోండి స్టఫింగ్ అంత బయటకు వచ్చేటట్టు ఫుల్గా పెట్టుకోవాలండి. ఇదిగోండి మీకు అందరికీ తెలుసు, ఆయన ఒకసారి చూపిస్తున్నాను నేను. ముందు ఆనియన్ పీసులు వేసుకుందామండి. ముందు ఆనియన్ చేసుకుందాము. ఏదైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాయి. నూలు పప్పుకి ఉసిరికాయకి బాగా సూట్ అవుతుందండి. మేము పచ్చళ్ళు ఇంట్లో చేస్తుంటాము దోస్తో, ప్లెయిన్ దోస్తో చాలా బాగుంటుంది. ఆ రకంగా మనం మిక్సింగ్ చేసుకుంటే చాలా చాలా మిరపకాయ బజ్జీ అయితే వెరైటీగా ఉంటుంది. అసలు ఈ పెద్ద పెద్ద మిరపకాయలు ఉంటే కొన్ని సగానికి కోసానండి, అంత ఆయిల్ వేస్ట్ చేయటం ఎందుకని. బుడగలాగిపోతే తీసేయండి. 2 వేగాయి, తీసేసాను ఇంకొక 2. ఇప్పుడు గ్యాస్ తగ్గించుకొని మిరపకాయ బజ్జీ వేసుకుందాం. ఈ పేస్టు మీకు 3 రోజులు 4 రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుందండి. మనం కాకరకాయకి, దొండకాయకి, కొన్ని కొన్ని కూరలన్నింటికి స్టఫింగ్ చేసుకోవచ్చు మిగిలిపోతే. ఇదిగోండి మిరపకాయ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ, ఆనియన్ బజ్జీ. ఇదిగోండి ఆనియన్ బజ్జీది. ఇది మిరపకాయ బజ్జీ అండి. టమాటా చట్నీ ఈ రకంగా మీరు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.